మరి ఇంకా చీటీ చించటం కోసం మరి తిట్టమని అడుగుతారా? లేదంటే ఒకవేళ నిజంగా తిడితే వాళ్ళకి సీట్లు ఇస్తారా అన్నది మరి నాకైతే స్పష్టంగా తేలికపోయినప్పటికీ, ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అసభ్యకరమైన పదజాలం మాట్లాడటాన్ని ప్రోత్సహించటం సభ్య సమాజమే కాదు అసభ్య సమాజం కూడా సమర్థించదు అన్న నిజం మరి ముఖ్యమంత్రి వర్యులు ఇడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ అవగతం అవుతుందన్నది మరి నాకైతే అవగతం కావటం లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి విష సంస్కృతిని రాజకీయాల్లో మరింత విస్తృతంగా వ్యాప్తి చేయకండి. ఇప్పటికే ఉన్న దరిద్రం సరిపోతుంది. దయచేసి ఇక నుంచి ఎవరిని మీరు ఇన్ని తిట్టమన్నా ఎవరు తిట్టరు, ఎందుకంటే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి జనసేన. ఓకే, ఇంకెవరుంటారో తర్వాత మాట్లాడుకుందాం. సో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్లస్ కూటమి కాబట్టి, అది సుస్పష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తిట్టమన్నా తిట్టరు. అంచేది అట్లీస్ట్ మన పరువు దక్కించుకుందాం. ఇంకా రోజు టీవీల్లో వార్తలు ఇలా తిట్టమన్నారు, ఇలా తిట్టమన్నారు, ఇలా తిట్టమన్నారు అనే దానికి స్వస్తి చెప్పండి. ఒక్క స్టేట్మెంట్ సజ్జల గారితో చిచ్చి ఇలా మేము తిట్టమని చెప్పట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి ఈ దరిద్రానికి స్వస్తి చెప్పమని గతంలో నాకు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంతోమందికి చెప్పినట్టుగా నేను అప్పుడే చెప్పా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని పల్లెత్తు మాట అనను అని అతను నాకు చెప్పిన రోజే నేను చెప్పా. కండువాయటు మానేస్తాడేమో అనుకున్నా, కండువా వేసి నాకు టికెట్ ఎగ్గొట్టాలని చెప్పి చూశాడప్పుడు. సరే ప్రశాంత్ కిషోర్ ఒప్పుకోలా, నేను ఎంపిక చేసిన వ్యక్తి, నువ్వు సీటు ఇస్తానని చెప్పిన తరువాత ఎగ్గొడతానంటే కాంట్రాక్ట్ వదులుకుంటాను అని చెప్పిన క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అతని క్యారెక్టర్ గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను 1-10 సార్లు అతన్ని ఎండార్స్ చేసింది ఈ వ్యక్తిత్వాన్ని బట్టి. తను సూచించిన వ్యక్తి, తను నన్ను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి. సరే అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే అప్పుడు నాకు ఆలస్యం జరిగింది. మరి 14లో జరిగిన సంఘటన 19లో జరగకుండా కొన్ని శక్తులు అప్పుడు, కొన్ని విషశక్తులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెవిలో నా మీద ఏయో నూరు పోస్తూ ఉంటే ఆలస్యం జరిగినందుకు నేను 14లో సీన్ రిపీట్ అవ్వకూడదని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాటలు విశ్వసించి సరే ముందు పోటీ చేద్దాం, అతను మారాడని చెప్తున్నారు కదా అని అనుకున్నా. మారలేదన్న సంగతి మొదటి రోజే నాకు వాసన వచ్చింది.